హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎట్లా అప్డేట్ చేసినా, ఈరోజు అయితే మా మామయ్య వాళ్ళ వైఫ్ అంటే మా అత్త వాళ్ళు అండ్ ఆల్సో మా రిలేటివ్ ఒక ఆమె ఇలా వచ్చారనమాట ప్రవీణ్ కోసం అని, ప్రవీణ్ చూడటానికి అని చెప్పి. సో ఈరోజు ఈ వీడియో అనేది అప్డేట్ చేస్తున్నా. అండ్ నా వాయిస్ చాలా లో వస్తుంది కదా, కొంచెం థ్రోట్ పెయిన్, మనకు వర్షాల సీజన్ చేంజ్ అయింది కదా, ఇంకా మాత్రం కొంచెం ఫీవరు, మళ్ళీ కొంచెం థ్రోట్ పెయిన్ ఇవన్నీ వస్తుంటాయి కామన్, అదే స్టేజ్లో ఉన్నానమాట నేను. సో ఇక్కడ వచ్చేసి అత్త వాళ్ళు, అత్త ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్. లాస్ట్ టైం వీళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు నేను షూట్ చేశాను, ఎంతమంది గుర్తుందో లేదో. అండ్ మిట్టుకి ఈరోజు స్కూల్ లేదు. ఇది ఏ రోజు వ్లాగ్ అంటే ట్యూస్డే వ్లాగ్ ఇది. ట్యూస్డే మిట్టుకి బంద్ అని చెప్పి స్కూల్ లేదనమాట. సో అందువల్ల వాడు స్కూల్కి వెళ్ళలేదు. అత్తన అండ్ వాళ్ళు ఈ ఆంటీ భాగ్య ఆంటీ అనమాట, తిను వీళ్ళిద్దరూ మణికొండలో ఉంటారు. సో అలాగా ఇద్దరు కలిసి చూడడానికి వచ్చారనమాట. భాగ్య ఆంటీ అదే రెడ్ కలర్ సారీ ఆంటీ వచ్చేసి ఈ రిలేషన్ ఎలా అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. రిలేషన్ ఎటు అంటే ఎలా రిలేషన్ అంటే నాకేమవుతారు, మా మమ్మీకి ఏమవుతారు అని చెప్పి, మా మమ్మీ వాళ్ళ సైడ్ ఏమవుతారు అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మేము లంచ్కి అని చెప్పి వీళ్ళు లంచ్ ముందు వచ్చారనమాట. సో లంచ్ ప్లాన్ చేద్దాము అని చెప్పి, ఇది చేపల పులుసు అది చేద్దామని చెప్పి చేస్తుంది మమ్మీ. కానీ ట్విస్ట్ ఏమైందంటే అత్త అండ్ ఈ ఆంటీ ఇద్దరు కూడా నాన్ వెజ్ తినరంట. ఈ ఒక జగన్నాథ్ స్వామి సంథింగ్ పూజ ఏదో పెట్టుకున్నారంట, అందువల్ల నాన్ వెజ్ తినరంటే మళ్ళీ పప్పు అది కుక్ చేసి నార్మల్గా ఇంక మమ్మీ నార్మల్గా ఎలా చేస్తుందో పకోడీ అది వెయిట్ ఇవన్నీ చేసిందనమాట. సో ఈరోజు నేను వంట అది పెద్దగా చూపించట్లేదు, జస్ట్ ఎవరెవరు వచ్చారు అండ్ ఎలా టైం స్పెండ్ చేసాము, ఇది ఎలా షూట్ చేశాను, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఎందుకంటే చాలా ఎక్కువ తీసాను వీడియో, అందువల్ల చాలా తగ్గించి కట్ చేసి మీకు బోర్ కొట్టుకుని ఉండేదానికి కట్ చేసి ఒక 15 మినిట్స్ వీడియో వరకు తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇంకొకటి, ఇంక ప్రవీణ్కి అంతా సెట్ అయిపోయింది హెల్త్, అది ఇప్పుడు బాగుంది తనకి. నార్మల్గా చిన్న చిన్న ఆయాసం అయితే వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్ ఉంది. నిన్న అందరూ అడిగారు కదా ఎలా ఉంది అని చెప్పి. సో పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు, ఇంకేం ప్రాబ్లం లేదు. అండ్ మమ్మీ డాడీ రావడం వల్ల కొంచెము హెల్ప్ఫుల్ అయిందనమాట, ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నాయి ఇంక వాళ్ళు చూసుకుంటున్నారనమాట. సో అది. అండ్ మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే ఈ 15 మినిట్స్ కూడా నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది కదా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా?
ఇది చేపల పులుసు కోసం మమ్మీ చేపల పులుసు చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి పప్పు టమాటో అండ్ పకోడీ వేస్తుంది అన్నమాట. పకోడీ అండ్ పప్పు టమాటో పెద్దగా డిషెస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇంకా తిన్ను లంచ్ చేయము వెళ్ళిపోతాం అన్నారు అని చెప్పి గబగబా చేసామన్నమాట. పప్పు ఏం తింటారో, వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ వెజ్ బిర్యానీ వద్దన్నారు. సో అందువల్ల నార్మల్గా వాళ్ళు వెజ్ తినుంటే పనీర్ కర్రీ వెజ్ బిర్యానీ ఇలా చేద్దును, బట్ నాకు కూడా టైం సరిపోలేదు అన్నమాట. నాకు మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేచా మార్నింగ్ తెలిసింది వాళ్ళు వస్తున్నట్టు, అందువల్ల ఇంక నేను కూడా పెద్దగా ప్లాన్ చేయలేదన్నమాట. అండ్ ఆల్సో చూడడానికి వస్తున్నారు కాబట్టి ఇంక వద్దాం మా తాడావిడి అని చెప్పేసి అనేసరికి ఇంక నేను ఏం ప్రిపేర్ చేయలేదు. ఆ తర్వాత మా అత్త గోరింటాకు చెట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర, గోరింటాకు చెట్టుకి గోరింటాకు తీసుకొచ్చింది. సో అదే తుంచి వేసింది అన్నమాట బౌల్లోని. ఎప్పుడు అడుగుతుంటా గోరింటాకు, ఇప్పుడు ఎలాగో ఆషాఢం కదా గోరింటాకు పెట్టుకుంటారు కాబట్టి గోరింటాకు అవి తుంచి వేస్తుంది అందులోని. అండ్ ఇక్కడ బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే చాలా రేర్గా కలుస్తారు కదా. అందువల్ల ఈ ఆంటీ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు, మణికొండలో ఉంటారు. సో అది నేను చాలా సేపు మాట్లాడుకుంటాను. ఫ్రెండ్స్ అన్నమాట, చిన్నప్పుడు ఒకే ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ వీళ్ళు. చిన్నప్పుడు మూవీస్ వాటికి వెళ్ళడం తిరగటం ఇవన్నీ చేసేవారంట. ఆ స్టోరీస్ అన్నీ కూడా రిమెంబర్ చేసుకుంటున్నారు వీళ్ళు. స్మెల్ బాగా వస్తుంది కదా, ఇక్కడ కోరింటే మనం పెంచుకోవచ్చు, మొక్క పెంచుకోకూడదు అంటున్నా చాలా. అంటే సైడ్కి ఎదుర్కొంటే సైడ్ పెట్టుకోవచ్చు. మేము దగ్గర వేసుకోవచ్చా? ఇంత కొమ్మ పెడితే వచ్చారు, విత్తనాలు వేసుకుని వచ్చారు. ఇది మంచిది కదా అధికారికి చాలా వచ్చి. భోజనం అంటే చికెన్ మటన్ దమ్ బిర్యానీ ఇవి భోజనం అంటే, పప్పు అన్నం పెరుగు భోజనం కాదు. పప్పు పెరుగు
తర్వాత ఇక్కడ ఇంకొక ఆంటీ వాళ్ళు కనిపిస్తున్నారు కదా. సో మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇందాక భోజనం దగ్గర చూసారు కదా, వాళ్ళు లాస్ట్ టైం మా బాబాయ్ వాళ్ళు వచ్చారు లంచ్కి. ఎంతమందికి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుందో ఏంటో మరి నేను ఎలా చెప్తున్నాను, కానీ మా బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళ అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట. లాస్ట్ టైం ఒక ఎంటైర్ వీడియో పెట్టాను వాళ్ళు వచ్చినప్పుడు. సో వాళ్ళు కూడా ఇక్కడ మియాపూర్లో ఉంటారు. వాళ్ళు కూడా ప్రవీణ్, నేను వీడియో పెట్టిన తర్వాత తెలుస్తుంది అందరికీ, నేనైతే ఎవరికి చెప్పలేదు ప్రవీణ్కి ఇలా ఇష్యూ ప్రాబ్లం అయిందని, ఎవరికి చెప్పలేదు. ఇంతకుముందు చెప్పాను కదా మమ్మీ వాళ్ళకి, మా మమ్మీ వాళ్ళకి, మావయ్య గారు వీళ్ళకే తెలుసు. సో వీడియో చూసి వచ్చారనమాట, బాగాలేదంట అది ఇది అని చెప్పి. సో ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నారు ఆంటీ వాళ్ళు. ఈవినింగ్ అయిపోయింది ఇది. చిన్న చిన్న నేను మిట్టు గడికి పేలు తీస్తున్నాను అనమాట. పేలు తను స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంక పేలు అయి పట్టేసే వాళ్ళకి అది. నేను ఇబ్బంది ఎందుకని చెప్పలేదు అత్త, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఈ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అదే చెప్పాలి కదమ్మా, చెప్పాలి కదమ్మా అని. పౌచ్ పౌచ్ ఏంటి పొట్ట కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాల ముందు చూసావో అత్త. నువ్వు కాబట్టి రెండు మాటలు అన్నావా, మాయ అయితే ఇంకా ఇంకా క్లాస్ పెట్టాడు చూడు వచ్చిన తర్వాత. చుట్టూ నువ్వు పెద్ద విషయం అయిందంటే చెప్పాలి కదా. అయితే మమ్మీ మా సుధమాస్తే ఇంకా ఇంకా చెప్తాడు అయితే నాకు. ఏమా నాకొస్తుందా, నాకొస్తుందా అత్త, నీ దగ్గర అయిపోతున్నా చెప్పు, నేను పంపిస్తాను వస్తాను పట్టుకొని పొడియాలు మీ ఇంటికి. నేను పట్టుకుని వస్తే నా దగ్గర అలా ఉంటూనే ఉంటాయి, మమ్మీ పంపిస్తుంది అలాగా. బాయ్ బాయ్ ఆంటీ. ఫోన్స్ మీ దగ్గరే ఉన్నాయి. బాయ్ బాయ్. మాయ మాయ వచ్చినప్పుడు రండి ఇద్దరు. మాయ వచ్చినప్పుడు చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మాట్లాడలేదు మా అర్థం అవుతుంది. మీ రిలేషన్ చెప్పండి. మా రిలేషన్ చాందిని వాళ్ళ మమ్మీ. మమ్మీ ఉన్నారా? వీళ్ళ నాన్నమ్మ, మా నాన్నమ్మ, ఆడపడుచులు ఇద్దరు, వదిన మరదలు. ఓకే ఓకే. వదిన మరదలు. ఓకే. మా నాన్నమ్మకి, వీళ్ళ నాన్నమ్మ ఆడపడుచు. ఓకే సూపర్. అది ఇప్పుడు మీరు ఎంత ఈజీగా చెప్పారు, నేను అంత ఈజీగా చెప్పలేను, అందుకే మీరే చెప్పండి అంటున్నాను నేను. ఈమె తెలుసు కదా మా అత్త, మా అత్త అస్సలు ఇష్టం ఉండదు వీడియో అంటే, అసలు ఇష్టం ఉండదు. అదే రిలేషన్. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా ఛానల్లో అందుకని. అత్త హాయ్ చెప్ప. చెప్పలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు రిలేషన్ ఎలా ఏ రిలేషన్ అనేది ఆంటీ చెప్పారు కదా డీటెయిల్డ్గా. సో నేను అది చెప్పలేకపోయాను అనమాట, నాకు చెప్పినా నాకు తెలిసినా సరే కన్ఫ్యూజన్గా ఉండేది. సో ఇంక ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నారు, మా అత్తన అండ్ ఆల్సో ఆంటీ ఇద్దరు కూడా. ఇద్దరు మణికొండ అన్నాను కదా, ఇద్దరు ఒక దగ్గర ఇల్లు. మా మామయ్య వచ్చేసి తనకి డ్యూటీ ఉంటుంది, తను వచ్చేసి వీకెండ్ వస్తా అన్నారనమాట అది. సో నేను రేపు సూపర్ బ్లాక్తో కలుస్తాను ఫ్రెండ్స్. అండ్ అందరూ కూడా కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉండండి, క్లైమేట్ చేంజ్ అయింది కదా. పిల్లలు కూడా జాగ్రత్త, స్కూల్కి వెళ్తున్నారు కదా, పేలు అవి పట్టేస్తున్నాయి ఫుల్గా పిల్లలకి. మీటూ రోజు దువ్వుతున్నాను నేను అది. ఓకేనా, రేపు సూపర్ బ్లాక్తో కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ అండ్ టేక్ కేర్.